ఈ విశ్వంలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. కొన్ని దైవంతో ముడిపడి ఉండగా మరికొన్ని సైన్స్ తో ముడిపడి ఉంటాయి. నమ్మకాలు ఏవైనా ఈ విశ్వంలో జీవ మనుగడ మాత్రమే విచిత్రమే. ముఖ్యంగా దైవంతో ముడిపడి ఉన్న కొన్ని ఉదాహరణలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయాల్లో అర్చకులు చేసే ముద్రలు ఆక్యుప్రెషర్ గా మారి శరీరంలోని ప్రాణశక్తిని ప్రేరేపిస్తాయి. వీటి ద్వారా వీళ్ళ కాన్సంట్రేషన్ హై లెవెల్ కి చేరుతుంది. దీన్నే తంత్రం అంటారు. వారు పలికే శబ్దాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని అంటారు. విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలుగా మారుతాయి. ఆ శబ్దాల అర్థాలు మైక్రోవేవ్స్ సూక్ష్మ భావ తరంగాలుగా పనిచేస్తాయి. దీన్నే మంత్రం అంటారు. గుడులు నిర్మించేటప్పుడు బంగారం వెండి వంటి ఖనిజాలతో పాటు నవరత్నాలను భూమిలో నిక్షిప్తం చేస్తారు. ఇవి ఎర్త్ ఫిట్స్ గా పనిచేస్తూ శక్తిని ఆలయ ప్రాంగణమంతా వ్యాపింపచేస్తాయి. రాతి విగ్రహాల కింద ధ్వజస్తంభాల క్రింద లోహపు రేకులతో తయారైన యంత్రాలను ఉంచుతారు. గాలి గోపురాలపై విమాన గోపురాలపై లోహ నిర్మిత కలశాలు అమరుస్తారు. ధ్వజస్తంభాలకు తొడుగులు వేస్తారు. ఉత్సవ విగ్రహాలను పంచలోహాలతో తయారు చేస్తారు. లోహం శక్తికి వాహకంగా పనిచేస్తుంది. దీనిని యంత్రం అంటారు. మంత్ర తంత్రాల ద్వారా ఉత్పత్తి చెందే శక్తికి ఈ యంత్రాలే రిసీవర్స్. ఇక హైడ్రాలిక్ పవర్ స్టేషన్స్ లో లాగా ఆలయాలలో జరిగే అభిషేకాలలో కూడా ఎత్తు మీద నుంచి స్వామి విగ్రహం మీద నీరు పడుతుంది. దానివల్ల పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఇలా మంత్ర తంత్ర యంత్ర ప్రక్రియలతో విశ్వవ్యాప్తంగా ఉన్న ఇంటర్నల్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని అందరికీ అందించే కాస్మిక్ పవర్ స్టేషన్ మన ఆలయాలు ఈ జనరేటర్ నుండి ఉత్పత్తి అయిన విద్యుత్ ట్రాన్స్మిషన్ ద్వారా టెర్మినల్స్ స్టేషన్స్ కి చేరి అక్కడి నుండి సబ్ ట్రాన్స్మిషన్ ద్వారా ఎలక్ట్రిక్ పోల్స్ సాయంతో లో వోల్టేజ్ ఇళ్లకు హై వోల్టేజ్ ఫ్యాక్టరీలకు అందుతుంది. సరిగ్గా ఈ జనరేటర్ లాగే గర్భగుడిలోనికి చేరిన శక్తి అంతరాలయమంతా ప్రసరించి పరివార దేవతల ద్వారా విస్తరించి ఎలక్ట్రిక్ పోల్స్ వంటి ధ్వజస్తంభాల సాయంతో సామాన్యుల నుంచి మహాభక్తుల దాకా వారి వారి స్థాయికి తగ్గట్టు అందరికీ అందుతుంది. అందుకే గుడికి వెళ్లే భక్తులు ప్రశాంతతను పొందుతున్నారు, ప్రాణశక్తిని పెంపొందించుకుంటున్నారు, ఆ శక్తితోనే సమస్యలను పోగొట్టుకోగలుగుతున్నారు.